ಅವ ನಮ್ಮತವ ನಮ್ಮತವಮ್ಮ ಓ ಅವ ನಮ್ಮತವ ನಮ್ಮತವನು ನಮ್ಮತವ ತಲ್ಲಿ కేజీ బంగారం అంటాడు ఇంటింటికి నంబరు కాబట్టి మళ్ళా ఏమంటాడో తెలుసా కేజీ బంగారంతో పాటు బోనస్ అంటాడు బోనస్ ఏందో తెలుసా ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తానంటాడు బోనస్ నమ్ముతారా అంటానా నమ్ముతారా అన్నా నమ్ముతారా తల్లి నమ్ముతారా అన్నా నమ్ముతారా అన్నా నమ్ముతారా తల్లి నంబరు కాబట్టి రేపు పొద్దున్న ఏం చేస్తాడో తెలుసా ఆయన ప్రతి ఇంటికి అవినీతి సొమ్ము సంపాదించినాడు కదా అవినీతి సొమ్ము సంపాదించినాడు కాబట్టి ప్రతి ఇంటికి ప్రతి ఓటుకు 3,000 రూపాయలు డబ్బిస్తానంటాడు డబ్బు చేతిలో పెడతాడు మీ దగ్గర డబ్బులు చేతిలో పెడితే బాగా తీసుకోండి డబ్బులు చేతిలో పెడితే మాత్రం బాగా తీసుకోండి అది మండబ్బే మనల్ని మనల్ని అది మండబ్బే మన జోబీలు కత్తిరించి ఆయన జోబీలు నింపుకున్నాడు డబ్బిస్తాడు 3,000 తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం వేయండి అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఓట్లు వేయకండి మోసం చేసే వాళ్ళకి మాత్రం ఓట్లు వేయకండి ఏమి రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలను మనం ప్రకటించాం ఆ నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలని ప్రతి రైతు ముఖంలో ఆనందం చూడాలని నవరత్నాలను మనం ప్రకటించాం ఆ నవరత్నాల్లో కూడా ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా చేయాల్సి వస్తే సలహాలు ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరా సూచనలు ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ప్రతి సభలోనూ నవరత్నాల్లో కొన్ని అంశాలను మనము ప్రతి సభలోనూ మీ అందరికీ కూడా వివరించుకుంటూ వస్తున్నాం ప్రతి సభలోనూ అన్ని నవరత్నాలు చెప్పాలి అని అంటే టైం సరిపోదు కాబట్టి ప్రతి సభలోనూ కొన్ని నవరత్నాలను మీ అందరి దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నా ఇవాళ ఈ సభలో మీ అందరి దృష్టికి నేను తీసుకొచ్చేది ఈ నవరత్నాల్లో నుంచి మనం చేయబోయే కార్యక్రమం ఏమిటో తెలుసా ఇవాళ మీ అందరి దృష్టికి తీసుకొచ్చేది మొట్టమొదటగా మనం చేయబోయే పేదవాడి చదువుల గురించి మనం ఏం చేయబోతా ఉన్నాం పేదవాడి పిల్లల గురించి మనం ఏం చేయబోతా ఉన్నాం అన్న అంశాల మీద నేను ఇవాళ మీ అందరికీ చెప్తా ఇవాళ ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఇవాళ మన పిల్లల్ని మనము డాక్టర్లుగాను ఇంజనీర్లుగాను పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో మన పిల్లలను మనం చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా అని చెప్పి ఒక్కసారి మన గుండెల మీద మనం చేతులు వేసుకొని ఆలోచనలు చేయమని చెప్పి మన ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో